తెలంగాణ కాంగ్రెస్ యువ సంఘర్షణ సభకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ సరూనగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ గర్జించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తొలిసారి తెలంగాణకు వస్తున్న ప్రియాంక గాంధీకి భారీ సంఖ్యలో యువతతో స్వాగతం పలికేలా పిసిసి ఏర్పాట్లు చేస్తోంది. ప్రియాంక పాల్గొనే బహిరంగ సభకు కూడా భారీగా జనాన్ని సమీకరించారు. సరూనగర్ వేదికగా యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. యూత్ డిక్లరేషన్ లో ఫస్ట్ ప్రయారిటీగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తొలి మలి దశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు పత్రం ఇవ్వనున్నారు. అదేవిధంగా అమరుల కుటుంబాలకు ప్రతి నెల 25,000 పెన్షన్తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించనున్నారు ప్రియాంక గాంధీ. ఇక బిష్వా కమిటీ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,00,000 ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లు ప్రకటిస్తారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, ఫీజ్ రియంబర్స్మెంట్ కింద విద్యార్థుల పూర్తి ఫీజుల చెల్లింపు లాంటి అంశాలు యూత్ డిక్లరేషన్లో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ యువ సంఘర్షణ సభకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ సరూనగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ గర్జించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తొలిసారి తెలంగాణకు వస్తున్న ప్రియాంక గాంధీకి భారీ సంఖ్యలో యువతతో స్వాగతం పలికేలా పిసిసి ఏర్పాట్లు చేస్తోంది. ప్రియాంక పాల్గొనే బహిరంగ సభకు కూడా భారీగా జనాన్ని సమీకరించారు. ముక్కలు ముక్కలుగా రక్కసుల దాటికి నెత్తుటి ముద్దాయ రాజీవుడు, కన్నీటి దారలతో ఇల్లాలు సోనియా తల్లిలా మారింది. సరూనగర్ వేదికగా యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. యూత్ డిక్లరేషన్ లో ఫస్ట్ ప్రయారిటీగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తొలి మలి దశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు పత్రం ఇవ్వనున్నారు. ఇక అదేవిధంగా అమరుల కుటుంబాలకు ప్రతి నెల 25,000 పెన్షన్తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ప్రకటించనున్నారు ప్రియాంక గాంధీ. ఇక బిష్వాల్ కమిటీ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,00,000 ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లు ప్రకటిస్తారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యార్థుల పూర్తి ఫీజుల చెల్లింపు లాంటి అంశాలు యూత్ డిక్లరేషన్లో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. మరి కాసేపట్లో ప్రియాంక స్టేడియానికి చేరుకోనున్నారు. సరూనగర్ స్టేడియానికి కాంగ్రెస్ నేతలు కానివ్వండి, అభిమానులు అలాగే యూత్ కూడా అక్కడికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.